హలో సార్, నా పేరు శిరీష అండి. విఆర్ ఫ్రమ్ స్వాన్ బొటానికల్స్ అండి. మేము గుంటూరులో మా షాప్ ఉంది. స్వాన్ బొటానికల్స్లో మేమంతా హ్యాండ్మేడ్ సోప్స్ వాడతామండి. హ్యాండ్మేడ్ సోప్స్ వచ్చేసి పప్పయ్య ఇవ్వండి, పప్పయ్య, కుకుంబర్, ఎలోవీరా, గోట్ మిల్క్ అండ్ కోకోనట్ మిల్క్ సోప్స్ ఉంటాయండి మా దగ్గర. ఇలా ఉంటాయి అన్నీ హ్యాండ్మేడ్ సోప్స్ అండి. దీంట్లో మ్యాక్సిమమ్ 30% ఆఫ్ ద ఫ్రూట్ పల్ప్ ఉంటుంది సార్. ప్యూర్లీ ఆర్గానిక్ సోప్స్, నో యాడెడ్ సింథటిక్ ఫ్లేవర్స్ అండ్ సింథటిక్ కెమికల్స్ సార్, అంతా ఆర్గానిక్. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్స్ అండి. హెయిర్ ఆయిల్ వచ్చేసి దీంట్లో కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్తో పాటు 18 హెర్బ్స్ మిక్స్ చేసి బాయిల్ చేయడం అంటూ జరుగుద్దండి. దీంట్లో ఫ్లాక్సీడ్ ఆయిల్, బ్లాక్ సీడ్ ఆయిల్ అండ్ ఈ విటమిన్ ఆయిల్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ మొత్తం కలిపి 25 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సార్ ఈ బాటిల్లో. 100 గ్రామ్స్ ఆఫ్ ద బాటిల్ వచ్చేసి మీకు 1 మంత్ వస్తుంది యూజ్ చేస్తే. ఒక్కళ్ళకి హెయిర్ రీగ్రోత్ వస్తుంది సార్ దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ ఆగిపోద్ది, తర్వాత హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది. 90 డేస్ ఛాలెంజ్ అండి ఈ ఆయిల్. 90 డేస్ వాడిన తర్వాత మీకు రీగ్రోత్ రాకపోతే బాటిల్ టు బాటిల్ ఎక్స్చేంజ్ ఇస్తాం సార్. దిస్ ఈజ్ బాత్ సాల్ట్ అండి. బాత్ సాల్ట్ అనేది హిమాలయన్ పింక్ సాల్ట్ తోటి పాటు ఎసెన్షియల్ ఆయిల్స్ మిక్స్ చేసి ఫ్లవర్స్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ మిక్స్ చేసి ఉంటుంది సార్. స్కిన్ డిటాక్స్ అవుద్ది దీంతో. అరోమా అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఆఫ్టర్ బాత్ మనకి. దిస్ ఈజ్ కాశ్మీరీ కవా అండి. స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇన్ అవర్ స్టాల్ అండి ఇది. దీంట్లో వచ్చేసి మనకి 9 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సార్, స్పైసెస్ ఉంటాయి విత్ ఆర్గానిక్ గ్రీన్ టీ లీవ్స్. ఇప్పుడు మనం గ్రీన్ టీ రోజుకు 4 సార్లు 5 సార్లు తాగేవాళ్ళు కూడా ఉన్నారండి, డైట్ చేసేవాళ్ళు. వాళ్ళు గ్రీన్ టీ బ్యాగ్స్ హాట్ వాటర్లో వేసి డిప్ చేసి తాగుతూ ఉంటారు. అది మంచిది అనుకుంటాం మనం, కానీ ఆ బ్యాగ్లో ఏముందో తెలీదు. ప్లస్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ బ్యాగ్ అంటించడానికి ఒక రకమైన గమ్ వాడతారండి. అది హాట్ వాటర్లో ఏంగానే ఆ గమ్ కూడా మెల్ట్ అయ్యి మీకు వాటర్లో కలిసి అది కొన్నాళ్ళు లాంగ్ రన్లో మీకు క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. గ్రీన్ టీ తాగంగానే మనకి డిటాక్స్ అయిపోతాము, మేము గ్రీన్ టీ తాగాము, మేము వెయిట్ లాస్ అవుతాం అనుకుంటారే కానీ లాంగ్ రన్లో మీకు క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎందుకు వస్తున్నాయో మీకు అర్థం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పలేడు. ప్లస్ దాంట్లో ఉన్న ఇదేదండి, ఆ గమ్ అంతా మీకు కొన్ని సంవత్సరాల తర్వాత అది మీకు బయట వస్తుందండి. అందుకని మేము గ్లాస్ బాటిల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు కనపడేలాగా ఏమేమి వాడామో కూడా మీకు అన్నీ క్లియర్గా ఉంటాయండి. ఈ గ్రీన్ టీ తాగితే మీకు ఇమ్యూనిటీ బూస్టింగ్ సార్. 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి విత్ ఆర్గానిక్ గ్రీన్ టీ లీవ్స్. దిస్ ఈజ్ ద స్పెషల్ ఐటమ్ యూ కెన్ యూజ్. నెక్స్ట్ దిస్ ఈజ్ టర్మరిక్ అండి, వైల్డ్ టర్మరిక్. మనకి జనరల్గా 6 నెలల పంట దొరుకుద్ది పసుపు. ఇది వచ్చేసి 3 సంవత్సరాల పంట అండి ఫ్రమ్ ఫారెస్ట్. 3 ఇయర్స్ పంట తీరండి. ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా బాగుంటుంది. కుర్కుమిన్ వాల్యూ వచ్చేసి 6 సార్ దీంట్లో. చాలా బాగుంటుంది. మిల్క్లో కలుపుకొని తాగొచ్చు, వాటర్లో బాయిల్ చేసుకొని తాగొచ్చు. కుకింగ్ పర్పస్, స్కిన్ యూజెస్ అన్నీ టర్మరిక్లో ఉంటాయి సార్. 100 గ్రామ్స్ ప్యాక్ మా దగ్గర అవైలబుల్ సార్. రసం పౌడర్, గరం మసాలా పౌడర్, సాంబార్ పౌడర్ ఇవన్నీ మేము ఆర్గానిక్ స్పైసెస్ తీసుకొని వాటిని హ్యాండ్ గ్రౌండ్ చేసి ఇలా ప్యాక్ చేసామండి. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆయిల్ తీయకుండా వచ్చిన ఆర్గానిక్ ఐటమ్ సార్. జనరల్గా మనకు మార్కెట్లో దొరికేవి ధనియాలు కావచ్చు, దాల్చిన చెక్క కావచ్చు, ఏదైనా సరే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత పిప్పే మనకు మార్కెట్లోకి వస్తుంది సార్. అది తీసుకొని మనం మసాలా పౌడర్స్ చేసుకొని మనం వాడుకుంటున్నాం కూరల్లో. సో మనకి ఇమ్యూనిటీ అనేది రావట్లా, టేస్ట్ కూడా అంత రాదు. ఇప్పుడు ఇవి వచ్చేసి మేము ఫారెస్ట్ నుంచి పర్చేస్ చేసి ఆర్గానిక్ ఫార్మర్స్ దగ్గర నుంచి, ట్రైబల్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసి వీటిని పౌడర్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. సో మీకు ఏంటంటే ఫ్లేవర్కి ఫ్లేవర్ ప్లస్ హెల్తీగా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టింగ్ బాగుంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి హనీస్ అండి. హనీలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి సార్ మా దగ్గర. మల్టీ ఫ్లవర్, అకేషియా, జామున్, సాఫ్రాన్ అండ్ నైగర్. ఇలా జామున్ అనేది నేరేడు పువ్వు నుంచి వస్తుంది సార్ హనీ. ఇవి జార్ఖండ్ దగ్గర ఉన్న నేరేడు తోటల్లో బాక్సెస్ పెడతారండి. ఓన్లీ నేరేడు పువ్వు నుంచే ఆ హనీ వస్తుంది. షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా వాడచ్చు ఇది. సాఫ్రాన్ వచ్చేసి కాశ్మీర్ నుంచి వస్తుంది. మల్టీ ఫ్లవర్ వచ్చేసి అరకు నుంచి వస్తుంది మాకు. ఈ హనీస్ అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ వాల్యూస్ ఉన్నాయండి, హెల్త్ వాల్యూస్. ఇప్పుడు సాఫ్రాన్ హనీ వచ్చేసి ఫీవర్స్ బాగా తగ్గిస్తుంది, బాడీ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. జామున్ వచ్చేసి డయాబెటీస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సార్. ఇలా చాలా ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి సార్ హనీస్. ఓకే సార్, థ్యాంక్ యూ. కంపెనీ ఉంది సార్, అంటే ఎస్టాబ్లిష్డ్ స్టోర్ ఉంది గుంటూరులో. నెక్స్ట్ మేము ఇవన్నీ వచ్చేసి ట్రైబల్స్ దగ్గర తీసుకుంటాం సార్.
నాబార్డ్ వాళ్ళ సహకారంతో ట్రైబల్స్ దగ్గర మేము ఇదండి చింతపల్లి అరకు లంబసింగి ఫారెస్ట్ నుంచి వస్తాయి మాకు ఇవన్నీ. ఎస్ సార్, గుంటూరులో హ్యాండ్మేడ్ సార్. ఒక నేను కాక ఇంకో 5 మెంబర్స్ కూర్చొని రోజు నేను 100 మాత్రమే ప్రొడక్షన్ ఇవ్వగలను ప్రస్తుతానికి. సోప్స్ అన్నీ దాని బేస్ కూడా నేనే తయారు చేసుకుంటాను, సోప్ బేస్ కూడా. అది సోప్ వాడిన తర్వాత 1 or 2 సోప్స్కి అడిక్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు కెమికల్స్ ఉంటాయి సార్, ఫేషియల్ చేయించుకుంటారు, ఫేషియల్ చేయించుకుంటే ఎమ్మటే బయటకు వెళ్ళగానే మేము తెల్లగా వచ్చాం అనుకుంటారు అద్దంలో చూసుకుని. అది ఎన్ని రోజులు ఉంటుంది? 1 వీక్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ అవ్వచ్చు, అంతకన్నా బ్యాడ్ కూడా అవ్వచ్చు స్కిన్. దానికి ఎంత పెడతారు? 1000 రూపాయల నుంచి 1200 స్టార్టింగ్ ఉంటుంది. మన సోప్ వచ్చేసి 200 అండి. 2-3 సోప్స్ వాడేటప్పటికే ఫేషియల్ గ్లో స్టాండర్డ్, అది తగ్గదు, ఇంకా పెరగటమే. స్కిన్ గ్లో వస్తుంది, స్కిన్ మీద ఏమన్నా మచ్చలు ఉన్నా ఏమన్నా పొడలు ఉన్నా మొత్తం తగ్గుతాయి. నా దగ్గర స్పెషల్ షాంపూ బార్ కూడా ఉందండి. మన హెయిర్ ఆయిల్ వాడుతూ షాంపూ బార్ వాడితే హెయిర్ స్ట్రెంగ్తనింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఏమడుగుతారంటే, యూత్ ఎలా అడుగుతారంటే, మీ షాంపూ బార్ వాడితే కెరటిన్ చేయించుకున్నట్టు వస్తుందా అంటారు. కెరటిన్ చేయించుకుంటే అక్కడ జుట్టే ఉండదు, ప్రస్తుతానికి సాఫ్ట్గా ఉంటుంది, కానీ కెరటిన్ చేయించుకుంటే మొత్తం పోయిద్ది. కానీ మన షాంపూ బార్ వాడితే పాతకాలంలో కుంకుడుగాయలు పెట్టి మనం స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ జుట్టు ఉండదండి. అది వేరే ప్రాసెస్లు చేస్తే జుట్టు ఉండదు, అందంగా కనపడిద్దే కానీ తర్వాత హెయిర్ ఉండదు. ఇది వాడితే జుట్టు ఉంటుంది. దాన్ని సాఫ్ట్నింగ్ చేసుకోవడానికి మనం ఏంటంటే ఫ్లాక్సీడ్ జెల్లో ఎలోవెరా జెల్లో పెట్టుకొని న్యాచురల్గా దాన్ని సాఫ్ట్నింగ్ చేసుకొని ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా తిరగొచ్చు మనం కూడా. యా, ఆర్గానిక్ సోప్ మీన్స్, ఇప్పుడు గోట్ మిల్క్ ఉంది సార్, గోట్ మిల్క్ సోప్ ఉంది. గోట్ మిల్క్ బేస్ ఎక్కడి నుంచి? గోట్ నుంచి మిల్క్ తెచ్చుకొని మేము బేస్ తయారు చేస్తాం. ఇప్పుడు మనం గోట్ మిల్క్ బయట పౌడర్స్ తెస్తారు, పౌడర్స్ చేసింది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. అట్లా కాకుండా నేను గోట్ మిల్క్ తెచ్చి దాన్ని డ్రై చేసుకొని ఓవెన్లో పెట్టి డ్రై చేసి ఆ గోట్ మిల్క్ బేస్ తయారు చేసుకొని సోప్ తయారు చేస్తాను. ఇప్పుడు పప్పయ్య ఉంది మా ఫార్మింగ్లో, పప్పయ్య తెచ్చి నేను దాని పల్ప్ సోప్లో వాడతాను. ఎలోవీరా కూడా అంతే, దాన్నే నేను ఆర్గానిక్ అంటాను. సో మన కళ్ళ ముందు ఏ మందులు కొట్టకుండా మనం పెంచుకున్న దాన్నే ఆర్గానిక్ అంటాం సార్. ప్లస్ గో ఆధారిత ప్రోడక్ట్స్ వాడతామండి, దానికి పురుగు పట్టకుండా. ఇప్పుడు నా ఆయిల్లో మందార పూలు, భృంగరాజు అన్నీ అలా 18 హెర్బ్స్ వాడతాం. అవన్నీ మేమే పండించుకుంటాం. వాటికి పురుగు పట్టకుండా ఏదైనా ఉండాలంటే గో ఆధారిత, ఇక్కడ ఆర్గానిక్ స్టాల్స్లో దొరికే రసాయనాలు కాదు అవి, వాళ్ళు తయారు చేస్తారు కదా గోమూత్రంతో, మజ్జిగతోటి, కొబ్బరి నీళ్ళతో తయారు చేసినవే తీసుకెళ్ళి వాటికి వాడి అవే మేము మళ్ళీ మా ప్రోడక్ట్స్లో వాడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది క్లిక్ చేస్తే మా వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు.